நமஸ்தே. தலைநொச்சி பாதாள வரைக்கும் அந்தருக்கும் உன்னைய அன்னி விதை மேனி ரோகானிக்கு செல்ஃப் ஹீலிங் చేసుకునేదానికి ఈ వీడియో సిరీస్ చూస్తున్నాము. దీంట్లో ఈరోజు చూసేది ఫస్ట్ వీడియో. అన్ని వైద్యంలో ఏమైనా ఒక రోగం ఉండని, అది ఆయుర్వేదం ఉండని, హోమియో ఉండని, సిద్ధ ఏమైనా ఉండని, మోడర్న్ మెడిసిన్ ఉండని, మ్యాక్సిమం 90% సిమ్టమ్ మాత్రమే చూస్తారు. కానీ మన క్లాసికల్ అక్యుపంక్చర్ వైద్యంలో 10% మాత్రమే సిమ్టమ్ చూస్తున్నాము, బాకీ 90% సిమ్టమ్ పంచభూత అవయవంలో చూస్తున్నాము, రూట్ కాజ్ చూస్తున్నాము. మూల కారణం ఎక్కడి నుంచి వస్తుంది? పంచభూత మూలకం నుంచి వస్తుంది. ఈరోజు దాని ప్రకారంగా ఫస్ట్ వీడియోలో చూద్దాము. కాళ్ళు పాదం నుంచి తలకి వెళ్దాం, తల నుంచి పాదాల వరకు లేదు, కాళ్ళ నుంచి తల వరకు వెళ్తాం. ఎందుకంటే రూట్ పాదం అనేది అక్యుపంక్చర్ వైద్యంలో చాలా 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 ఒక ఇంపార్టెంట్ అయిన ఒక అవయం, ఒక ఏరియా. ఈ క్రాక్డ్ హీల్స్ దానికి ఒక మూల కారణం ఏమంట, రెండు మూలకం రీజన్ అని అక్యుపంక్చర్ స్ట్రాంగ్గా ప్రూవ్డ్గా చెప్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఆలోచన చేద్దాము. ఒక పొలం ఉన్నాయండి, పొలం టెండెన్సీ దాని క్వాలిటీ ఏమి, నీళ్ళు ఒక మెత్తగా నీళ్ళు ఉండేది, స్పాంజ్ లాగా ఉండేది ఒక పొలం, దాంట్లో నీళ్ళు ఉండుతాం. ఎప్పుడు ఆ పొలంలో నీళ్ళు దక్కుతుంది, వేడి ఎక్కుతుంది, ఏమవుతుంది? పిక్చర్ చూడండి, పొలం ఎట్లా అయిపోయింది, మంచిగా ఉన్న పొలం డ్రైగా అయిపోయింది, క్రాక్ అయిపోయింది. ఈ పొలం లాగానే మన శరీరం చూస్తాము, పాదాలు చూడండి, సేమ్ కంపారేటివ్లీ పొలం లాగానే డ్రై జో ల్యాండ్ చెప్తాము కదా, అదిలాగానే కాళ్ళు కూడా డ్రై అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక తెలివి ఏం కావాలి, నీళ్ళు ఎక్కువ ఉన్న ప్లేస్లో వేడి ఎక్కువ ఉండినప్పుడు పొలం డ్రై అయిపోతుంది. ఇక్కడ మనం ఏమి చేయాలి, ఈ నీళ్ళు మూలకం అగ్ని మూలకం రెండు కలిపి బ్యాలెన్స్ ఇవ్వాలి. ఆహారం సెకండరీ, అలవట్టు సెకండరీ, ఫస్ట్ ఏమి బ్యాలెన్స్. దీనిలో ఫస్ట్ అండ్ బెస్ట్ అక్యుపంక్చర్ పాయింట్ చూద్దాము. నీళ్ళు మూలకంలో ఉండే మెరిడియన్స్లో అగ్ని మూలకం పాయింట్తో కనెక్ట్ చేయలే, బ్యాలెన్స్ చేయలే. ఈ పాయింట్ చూడండి, దీనికి యూరినరీ బ్లడర్ 60 అని ఒక పాయింట్ పేరు. ఇది ఎప్పుడు మనం ప్రెస్ చేస్తున్నాము, 5 to 10 minutes ప్రెస్ చేస్తున్నాము, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, అక్కడ ప్రెషర్ ఇవ్వాలండి లేదా మసాజ్ చేయాలండి. మన నీళ్ళు మూలకం అగ్ని మూలకం బ్యాలెన్స్ అవుతుంది. ఇదిలాగనే ఈ పాయింట్ కూడా నోట్స్ చేసుకోండి. కాళ్ళు పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది, కాళ్ళు పాదాల నుంచి రెండవది పాయింట్ అండి. ఈ పాయింట్ ఈ లొకేషన్ ఏమవుతుంది, రెండు మూలకంతో కనెక్ట్ చేస్తుంది, అగ్ని మూలకం నీళ్ళు మూలకం. మీరు అది కానీ ప్రెస్ చేయొచ్చు, ఇది కానీ ప్రెస్ చేయొచ్చు. రెండు పాయింట్లో ప్రెస్ చేసినప్పుడు ఎక్కడ మీకు నొప్పి ఎక్కువ అవుతుందో ఆ పాయింట్ మీకు కావాలి. అక్కడ అక్యుప్రెషర్ పాయింట్లో ఎప్పుడు మనకు నొప్పి తెలుస్తుందో బాధ మాకు ఉన్నాయి, ఆ నొప్పి తగ్గేదాకా డైలీ ఒక 5 to 10 minutes ప్రెస్ చేస్తూ రండి. ఇప్పుడు ఇక్కడ ఆహారం ఏమి చూద్దాము, సింపుల్. వేడి ఎక్కువ ఇచ్చే పదార్థం తగ్గించేసండి. దాంట్లో ఏమొచ్చేస్తుంది, ఫస్ట్ నూనె, ఆల్ కైండ్ ఆఫ్ నూనె అండి ఎక్కువ వాడకండి, స్పెషల్లీ రీఫైండ్ ఆయిల్, రీఫైండ్ షుగర్ అండి, రీఫైండ్ ఆటా అండి, అదిలాగా ఎక్కువ స్పైసీ అండి, చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వాడకండి, ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ వద్దండి. సింపుల్గా చెప్పాలంట మసాలా తగ్గించేయండి ఈ రోగం ఉన్నవాళ్ళు. సేమ్ అలవాట్లు ఏమి, లేట్ నైట్ నిద్రపోకండి. ఎప్పుడు లేట్గా నిద్రపోతున్నామో మన అవయం క్లాక్ బ్యాలెన్స్ తప్పిపోతుంది, సిస్టమ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. దీంతో విడిసేసి ఎక్స్టర్నల్గా మీరు ఏమేమి చేస్తున్నారు, దాని చర్మం పైన పాదం పైన టెంపరీగా మాత్రమే తగ్గుతుంది, చిన్న ఒక సాటిస్ఫైడ్ దొరుకుతుంది, రూట్ కాజ్ లోపల తగ్గదు, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.